నీకు ఎప్పుడైనా ఎవరైనా సన్మానాలు చేయడం గుర్తించి బోల్డ్ సన్మానాలు ఇచ్చారు, నించుమించు ప్రతి సంవత్సరం తీసుకెళ్ళి సన్మానాలు చేస్తారు సార్. ఓకే ఓకే. అంటే మీ గ్రామంలో ఇప్పుడు మా జిల్లాలో గొప్ప పేరు ఉంది నాకు. అసిరి అంటే అసిరియే. ఓకే. ఎంతమంది నాయకులు వెళ్ళి అసిరి గారు పాడవలసింది అని అంటారు. ఇది జమిడిక కదా, మా తెలంగాణలో జమిడిక అంటారు. జమిడిక దగ్గర మాదకాడు, మా తెలంగాణ జమికలో అంటే మా ఆంధ్రలో జమికే. జమిక బుడబకల పాట అంటారు, జమికల పాట అంటారు, బుడవకల పాట అంటారు. నువ్వే మూసినావా? నేనే మూసాను సార్. ఎట్లా దాన్ని తెచ్చి శరమ తెచ్చి ఎండగట్టి మళ్ళీ నానిపి గట్టి మూయాలి. ఇది నా తల్లి. శర్మవా? శర్మం పసివి, పసివి లోనున్న పొట్టు పచ్చరు. తోలు కాదు, తోలు కాదు, అది వాగదు, అది హీట్ పోగుతుంది. డప్పుకి తోలు, తోలు బుడవకి పచ్చరు. నేను మాత్రం పొట్టనా? ఆ పొట్ట తెచ్చి నానబెట్టాలా? నానబెట్టాలి. అది అండేసి మళ్ళీ నానబెట్టి ముయ్యాలి. ఈ రకంగా నా దగ్గర 4-5 కొండలు ఉన్నాయి. వాళ్ళు రేపు వస్తారా 13 స్వామి భోగినాడు తెల్లవాళ్ళు పోగరం ఉంది 14,000 కట్టాను. వాటికి 2 ఉంటాయి. నేను యాసగా నేను అంటారు. నేను కథను సీరియస్ చెప్పాలి అందిస్తున్నాను అసలు. ఇప్పుడు ఈ కథలతోనే ప్రచారమైనవి కదా. సినిమా వాళ్ళు నేను పిలిచారు మొట్టమొదటిసారి. ఎవరు పిలిచారు మొట్టమొదటిసారి? రఘు కుంచే పిలిచారు. రఘు కుంచే గారు పలాస్, పలాస్ సినిమాలో పెట్టారు. అయితే నువ్వు సినిమా పాటలు ఈ పాటలు విని గొప్పగా పాడుతున్నా అని చెప్పేసి పలాస సినిమా అప్పుడు పిలిచారు సార్. ఇంకేం సినిమాలకు మీకు అవకాశం వచ్చింది? బ్యాచ్ సినిమాలోనా? వచ్చిందిరా వచ్చిందిరా, వచ్చి మన చెంతలో చేరిందిరా బెదరు, వచ్చిందిరా వచ్చిందిరా, దాని అడ్రస్ తెలుసుకుంటే గాజు బాగురా, సబ్బు వరములో దాన్ని చోకు చూడరా, సిరిపరుపు వచ్చిందని చెంగు చెంగు నచ్చింది, వచ్చిందిరా బెదరు వచ్చిందిరా, వచ్చే మన చెంతలో చేరిందిరా తమ్ముడు, వచ్చిందిరా రంగుతోటి తమన్నాకు పోటీ అన్నది, దాని ఐడి చూస్తే అణుచుగారు మించిపోదే, ఆ నయనతార నడుము వంపు నింపుకుంటది, ఆ సమంతార చిలుకులాంటి కొప్పు పిల్లది, జాలువారి కళ్ళు చూడు జోరు జోరు వీధుంది అని పాడారు. బాగా మంచి బాగా హిట్ అయిన పాడు. తర్వాత ఇంకో సినిమాకి ఏమొచ్చింది? ముళ్ళు తీయమంటే తులుతులు పడతాను వచ్చాను. ఏ పాడు? ముళ్ళు తీయమంటే నా తుల్లి తుల్లి పడతాడు, మళ్ళీ పువ్వులు తెమ్మంటే తెల్లబోయి చూస్తాడు, ముళ్ళు మీద భయమా పిల్ల మీద భయమా. చాలా అయిపోయి 3 అయిపోయింది అది ఇచ్చి. ఆ పైన పడ్డదో బయట పడలేదు మాకు తెలియదు. మరి మొన్న అయ్యగారికి మానుభావ రాయించుకొని 2 పాటలు ఇచ్చినాను. మంచిగా మనకి గౌరవంగా పంపించారు బాబు. నీకు సినిమా సంగీత డైరెక్టర్లు ఎవరెవరు పిలిచారు ఇప్పుడు? రఘు ఎవరు పిలలేదు సార్. రఘు కుంచా గారు పిలిచారు, ఆ సినిమాకి పిలిచారు. పిలిచారు. తర్వాత మరి మళ్ళీ పండుగ పోతే ఏదో సినిమా తీద్దామో పెడదాం అన్నాడు అయ్యగారే. అలాగే. ఓకే. ఇప్పుడు నువ్వు మిగతా ఏదైనా బయట దేశాలకు పోయినా? బాగా మన అండమాన్ దీవులు వెళ్ళాను. ఎవరు పిలిచారు? ఒక మాగడ పిల్ల అబ్బాయి నీలకంఠం అని, నీలగొట్టిన మ్యాస్ట్ అక్కడ తీసుకెళ్ళి 1.5 కాలం పాడించి 1.5 రూపాయలు ఇచ్చారు. గిరి సాలువా వాళ్ళు ఇచ్చింది సన్మానం. అండమాన్కు పోయి ప్రోగ్రామ్ చేసి వచ్చినాం. అవునయ్యా. తర్వాత ఇంకా అండమాన్ ప్రోగ్రామ్ వచ్చిన తర్వాత మళ్ళీ విశాఖపట్నం మాతరగడ్డ ఆయన నాగభూషణ్ సారు మళ్ళీ పాస్పోర్ట్ పంపించారు. అవి 5 నెలల్లో అమెరికా వెళ్ళాలి. అసిరే గారు ఉన్నది మొన్న వచ్చింది పాస్పోర్ట్. తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ వెళ్ళామండి. సుధీర్ వాళ్ళతోటి 2 కీములు పాడాం. అసలు బాగా ఆ పాట, నీ పాట అసలు ఊపు. మా వచ్చాడో లెక్క బా వచ్చాడు, ఎంత బాగున్నాడో లెక్క బాగున్నాడు, అయ్యడం కాదు కేజినాడు ఎర్రడు చాడు, వాడుకుడు కాళ్ళు కేజినాడు కళ్ళు చాడు, అది పక్క జోబులు చేయడితే రూపాయి లేదు, వాడిపై జోబులు చేయడితే పైసా లేదు. ఆ పాట గుడుగుపారు అంత జనాలు. దాంతోపాటు అదొక పాట. తర్వాత పల్సరు బండి కూడా బాగా అతను పాడాడు, రాముడు పాడాడు. మనం కలిపి రాయలేదు మనకు అది పాడాడు. అది నువ్వు కూడా పాడుతున్నావు బాగా. పాడారు సార్? చీపురు జుట్టుదారు చెవ్వరు కానీ చుట్టదారు చేతి రెగ్గి పెట్టుదారు బొమ్మదారు పెట్టదారా, నేను అట్టట్టాడదారు కారు బాబో, పలసరు బైక్ మీద రాను బాబా, నేను అట్టట్టాడదారు కారు బాబో, పలసరు బైక్ మీద రాను బాబా, కాలేజీ టైంలో కన్ను కొట్టి పిలిచినావుడు, నేను రాడు బొమ్మంటే కళ్ళెర్రా చేసినావురా, నేను అట్టట్టాడదారు కారు బాబో, ఈ రవాడుకి రాను బాబా, నేను అట్టట్టాడదారు కారు బాబో, ఈ రవాడు మీద రాను బాబా.